ఆంధ్ర రాష్ట్ర ప్రజలే గాక భారతదేశం మొత్తం కూడా కరోనా వల్ల చరిత్రలో ఎప్పుడు జరగనంత ఇబ్బంది పడుతూ ఉంటే భారతదేశం లాక్ డౌన్ లో ప్రపంచ దేశాలకన్నా కూడా జాగృత వహించి భారతదేశ ప్రజలందరూ కూడా 45 రోజులు చక్కగా లాక్ డౌన్ ని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు చక్కగా ఒక క్రమశిక్షణ తెల్లబెట్టి వాళ్ళ ప్రపంచం మొత్తంలో కూడా కరోనా విషయంలో మనం ఎంతో కొంత జాగృతగా ఉన్నాం అనేది ఇవాల మన యొక్క కరోనా కేసుల యొక్క వివరాలు చూసినట్లయితే ప్రపంచం మొత్తానికి అర్థమవుతుంది ఈ రోజున నిత్యవసర వస్తువుల కోసం ప్రభుత్వం అనేది నిత్యవసర వస్తువులు ఏ రకంగా ప్రజలకు చేరాలి ప్రజలకు ఆహార భద్రత ఏ రకంగా కల్పించాలన్న దాని మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ఈ రోజున సామాన్యులకు ఈ రోజున ఇంకొక 17 రోజులు అంటే 12 రోజులు ఫిబ్రవరి 17 కి లాక్ డౌన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది ఇంకొక 5 10 రోజుల్లో లాక్ డౌన్ వెసులుబాటు వచ్చే పరిస్థితి ఉంది కేసులు ఇంకా తగ్గుముఖంలో ఉన్నాయి ఇంకా తగ్గే పరిస్థితి కూడా అవకాశం ఈ రోజు కనబడుతుంది ప్రపంచంలో కూడా ఈ యొక్క కరోనా కట్టడి చేయడానికి మెడిసిన్స్ అనేది అన్ని దేశాలు పని చేస్తా కొంత పురోగతిని సాధిస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కరోనాని కట్టడి చేసే మందులనే వస్తాయి వాక్సిన్ అనేది కూడా వచ్చే అవకాశం త్వరలోనే ఉంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంత కంగారుగా మందులు చివరికి పేద ప్రజల యొక్క బలహీనత చూసిన ఈ యొక్క ఏదైతే బ్రాందీ షాపులు ఓపెన్ చేయటం ఉందో ఇది తొందరపాటు చర్య ప్లస్ సోషల్ డిస్టెన్స్ లేకుండా మాస్కు లేకుండా ఎండలో ఇంత టైం అలా నుంచోబెట్టి బారులు తీరి ప్రజలు కొనుక్కున్నారంటే వాళ్ళ యొక్క అమాయకత్వం ఈ రోజున కనుక మనం రాష్ట్రం మొత్తం కనుక చూసినట్టయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ కరోనా వచ్చిందని చెప్పి నెలకి 1000 రూపాయలు ఇవన్నీ కూడా పంపించిందో ఈ డబ్బులన్నిటితో కూడా మహిళామ తల్లులు ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఈ రోజున కొద్దో గొప్ప వాళ్ళకి ఆహార భద్రత వచ్చి వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ఇలాంటి దశలో ఈ 40 రోజులు ఈ మగముండా కొడుకులు అనకూడదు కానీ వీళ్ళు ముందు తాగకుండా తాగే వాళ్ళని అంటున్నాను నేను వాళ్ళు ఇంట్లో కూర్చొని ఈ బుద్ధిగా ఉంటున్న టైంలో ఇవాళ ఈ మందు తీసుకురావడం వల్ల ఈ 1000 రూపాయలే కాదు ఇంకా 4000 అప్పులు చేసి ఇంట్లో చెంబు చేట ఎల్లమెల్లో పుస్తులు అన్నీ కూడా అవసరమైతే తాకట్టు పెట్టి తాగటానికి అన్నట్టు ఇవాళ బయలుదేరే పరిస్థితి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు ఆల్రెడీ గతంలోనే ప్రభుత్వం 25% పెంచింది ఇవాళ 75% పెంచింది అంటే తెలంగాణ రాష్ట్రంలో రూపాయికి వచ్చే ముందు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 2 రూపాయలు చేసి ఈ ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు కూరగాయలు పప్పు దినుసులు ఇలాంటి వాటి మీద రైతులు ఇవాళ టమాటాలు కానీ కూరగాయలు కానీ హార్టికల్చర్ పంటలు కానీ పండించి గిట్టుబాటు ధర లేకుండా వాటిని మీద ఈ ప్రభుత్వం క్రమశిక్షణతో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి జిల్లాలో పండిన పంటను ఆ జిల్లాలో ఎట్లా సర్దుబాటు చేయాలనే విషయాల మీద ఇలాంటి విషయాలు మానవ వనరులను ఉపయోగించుకోవటం అట్లాగే ప్రకృతిలో నుంచి మనకు వచ్చే వాటిని ఉపయోగించుకోవటం ఈ ఇలాంటి సేవలను ఉపయోగించుకునే దాని మీద దృష్టి పెట్టాల్సిన ఈ ప్రభుత్వం ఈ రకంగా డబ్బులే ప్రధానంగా మనుషుల యొక్క ఆరోగ్యం మీద కానీ మనుషుల యొక్క ప్రాణానికి కానీ విలువకుండా డబ్బులే ప్రధానంగా ఈ ప్రభుత్వం చేయటం అనేది దురదృష్టకరం ఇప్పటికైనా మేము ఒక విషయం ఈ ప్రభుత్వానికి ఒక రకంగా వీళ్ళకి చెప్పడం అంటే మొరటోడు ముందు ఏదో అంటారు కదా అట్లా ఉంది కానీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఈ రోజున కరోనా టెస్టులు అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ చేసే సౌకర్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది మేము స్వీయ అనుభవంలో ఇక్కడ ప్రజలను చూసి అలా బాధలు చూసిన దాని మీద నేను ఇవాళ తెలియపరుస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున టెస్టులు అనేది కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఖచ్చితంగా టెస్టులు అనేది కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ షుగర్ పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ దీర్ఘకాలిక వ్యాధుల వల్ల రోజు హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్లు మొత్తం కూడా హాస్పిటల్కి వెళ్తే ఇవాళ టెస్ట్ చేస్తే తప్పితే మేము ట్రీట్మెంట్ చేయమనే పరిస్థితులు ఇవాళ హాస్పిటల్ ఉండటాన్ని బట్టి
ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకమయ్యి ఇన్ఫెక్షన్ సోకి ఆ యొక్క ఇబ్బందులు వాళ్ళు మందులు వాడుకోలేక ఎన్నో కుటుంబాలు ఈ రోజున నలిగిపోతున్న విషయం గ్రహించాల్సిన ఈ ప్రభుత్వం గ్రహించాలని కూడా మేము తెలియజేస్తాం.